మరి ప్రెస్ వారికి ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ ఎస్టీ విభాగం తరఫున అత్యవసర సమావేశాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల గిరిజన జనాభా ఉంది. 36 తెగలు గిరిజనులు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఈ సమాజంలో అత్యంత పేదరికంలో ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులే. చాలా దయనీయమైన పరిస్థితిలో మరి వారి యొక్క జీవన విధానం ఉంది. ఈరోజు గిరిజనులంటే నమ్మకానికి విశ్వాసానికి ప్రతిరూపాలు. గిరిజనులు ఎవరైనా నమ్మారంటే వాళ్ళకి ప్రాణాలు ఇస్తారు. మరి అలాంటి గిరిజనులు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారి హయంలో ఎంతో లబ్ధి పొందారు. ముఖ్యంగా అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకి మరి ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు సుమారు 12 లక్షల ఎకరాలకి పట్టాలు ఇచ్చారు. అందుకనే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మరి గిరిజనులందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన వైఎస్ రాజశేఖర్ గారు. మరి అందుకనే 2014లో మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 ఎస్టీ శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 7లో 6 కూడా మరి వైఎస్ఆర్సీపీకే మరి పట్టం కట్టారు గిరిజనులంతా. ఎందుకంటే ఆనాడు రాజశేఖర్ గారు చేసిన మేల్ని మర్చిపోలేదు ఎవరు. మరి అలాంటిది ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా మరి గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తున్నారో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గిరిజనుల్ని చాలా చులకంగా చూడడం, గిరిజనుల పట్ల మరి నిర్లక్ష్యం వహించడం, అసలు గిరిజనులంటే తెలివి తక్కువ, వాళ్ళకి ఏం తెలియదు, మరి అలాంటి మాటలు ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే వాళ్ళ కిందన్న వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకా ఏ రకంగా గిరిజనులు ట్రీట్ చేస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అందుకని ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గిరిజనులకి మరి చేసింది ఏమీ కూడా లేదు. గిరిజనుల పట్ల చాలా కక్షపూరితంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన గిరిజనులకు చేసిన అభివృద్ధి కూడా మరి ఏమి కూడా లేదు చెప్పడానికి. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఎస్టీలకి 50 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. మరి గిరిజన సలహా మండలిని కూడా వెంటనే ఏర్పాటు చేస్తానన్నాడు. ఐటీడీలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మరి గిరిజనులకి జవాబుదారిదానగా చేస్తానన్నాడు. అన్నీ కూడా మరి మాటలతోనే సరిపోయింది తప్ప చేతల్లో ఎక్కడ కూడా చూపించలేదు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో మారుమూరు గ్రామాల్లో తిండి లేక, బట్టలు లేక, నివాసం లేక, వైద్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులందరూ. మరి చాపరాయి గ్రామంలో ఒకే గ్రామంలో 16 మంది చనిపోతే అసలు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. అది తెలుసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉడాబుట్టిన అసలు ఎవరు కూడా సాహసం చేయలేని గ్రామం అది. 1-2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని ఆయన పలకరించారు. దీన్ని బట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే మరి మా రాష్ట్రంలో ఉన్న గిరిజన నాయకులు, అదేవిధంగా అనేక మేధావుల్ని మరి మేము సమావేశం ఏర్పరచుకొని ఈరోజు గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వచ్చిన తర్వాత గిరిజనుల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి ఎలాంటి మరి అంశాలను పెట్టి ఏ రకంగా ఆ గిరిజనుల అభివృద్ధికి తీసుకురావాలి,
సమానంగా ప్రజ ఇతర ప్రజలతో పాటు సమానంగా గిరిజనులు కూడా ఏ విధంగా పైకి తీసుకురావాలి దాని మీద మేము కులంకుశంగా మరి చర్చించడమైంది. మరి మా గిరిజన సంఘ నాయకులు అందరూ కూడా చాలా మేధావులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. మరి అవన్నీ కూడా మరి మేమందరం కూడా మళ్ళీ కూర్చొని ఇటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీకి కూడా మరి మేము చర్చించిన అంశాలన్నింటినీ కూడా మరి తీసుకెళ్తాం. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద గిరిజనులకి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. గిరిజనుల్ని అనునిత్యం అవమానాలకి వేధింపుకి దాడులకి పాల్పడిన ఈ ప్రభుత్వాన్ని మా గిరిజనులు కూడా నమ్మే స్థితులు లేరు. ఆయన చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక గిరిజన ద్రోహిగా మరి నిలిచిపోతారు. రేపు జరిగే 2019 ఎన్నికల్లో మొన్న 2014లో 6 నియోజకవర్గాలు గెలిచారు, రేపు 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ మరి గెలుచుకుంటుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద గిరిజనులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు చేశారు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని ఈరోజు రాష్ట్రంలోన 30 లక్షల మంది గిరిజనులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పరిపాలన కోసం చూస్తున్నారు. రాజన్న రాజ్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని ఈరోజు గిరిజనులందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మరి రోజులు దగ్గరే పడ్డారు, ముఖ్యంగా గిరిజనులందరూ కూడా మరి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పతనం అవడం ఖాయమని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. 13 జిల్లాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేశారు. ప్రధానంగా మేనిఫెస్టో కమిటీకి క్షేత్రస్థాయిలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మేనిఫెస్టోలో పొందుపరచుకోవాలన్నటువంటి ఆలోచనని అందరి సలహాల మేరకు క్రోడీకరించుకొని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో కమిటీకి నివేదిక ఇవ్వడం గురించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చాలా చక్కని సలహాలు మా దృష్టికి వచ్చినాయి. ఇవాళ ప్రధానంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకాన్ని మనుషులుగా చూడటం లేదు. ముఖ్యమంత్రిగా గతంలో 9 సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా గిరిజన ప్రజానీకాన్ని మనుషులుగా కూడా చూడలేదు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా కనీసం బాధ్యతతో చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని గిరిజన సంఘాలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆయన అన్నమాట చాలా విస్తుపోయి మాట్లాడాడు, మీ గిరిజనులు మాకు ఓట్లు వేయలేదు మీకు ఎందుకు చేయాలని మాట్లాడుతున్నాడు ఆయన. ఇలాంటి దృక్పథం ఉన్నటువంటి మనిషి బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా ఉండరేమో. బహుశా నికృష్టమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. 30 లక్షల మంది గిరిజన ప్రజానికి ఉంటే గత ఎన్నికల్లో 7 సీట్లలో 6 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక పార్లమెంట్ సభ్యుని కూడా గెలిపిస్తే 3 ఎమ్మెల్యేని 1 ఎంపీని నిర్దాక్షిణ్యంగా సంతలో పశువులాగా కొనుక్కొని బయటికి తీసుకెళ్లిపోయాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం మీరనుకున్నట్టు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అమాయకులు అంతకన్నా కాదు. బ్రహ్మాండమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు గిరిజన ప్రజానీకం. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం అబద్ధమని మీకు మీరే నిరూపించుకున్నారు. ఇవాళ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని మళ్ళీ అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి గిరిజన ప్రజానీకాన్ని మోసం చేయాలన్నటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. ఇవాళ మోసపోవడానికి గిరిజన ప్రజానీకం సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు మీ పరిపాలనలో రాష్ట్రంలో ఒక్క వ్యక్తి గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఒక గిరిజన శాసనసభ్యుడు
హత్యకు గురవడానికి మీరు మీ విధానాలే ప్రధానమైనటువంటి కారణం. ఆయన చనిపోయిన తర్వాత ఆ సింపతి మీద ఓట్లు సంపాదించాలని ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన మీ ఆలోచన, వెంటనే మంత్రి పదవి ఇస్తారు మీరు ఇవాళ 3 నెలల మంత్రి పదవి. ట్రైకార్ చైర్మన్ ఇప్పుడేశారు మీరు 4 సంవత్సరాల 10 నెలలు ట్రైకార్ చైర్మన్ అనేటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది గిరిజనుల్లో ఒక్కళ్ళు కూడా మీకు కనపడలేదు. మీకు నిన్న ట్రైకార్ చైర్మన్ వేస్తారు మీరు, రేపు నోటిఫికేషన్ వస్తుంది. అంటే మీరు వేసిన ట్రైకార్ చైర్మన్ 2 రోజులు పదవి. గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడేశారు మీరు? 4 రోజుల క్రితం కూడా వేయలేదు మీరు. అంటే 4 సంవత్సరాల 9 నెలలు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ అనేటానికి మీకు రాష్ట్రంలో ఒక్క గిరిజనుడు కనపడలేదు. మళ్ళీ ప్రజానీకాన్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఇప్పుడు 2 రోజుల ముందు మీరు పదవులు పంపారని చేపట్టారు. ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేరు చంద్రబాబు నాయుడు గారు. మీ మోసపూరితమైనటువంటి విధానాలు, మీ అబద్ధపు ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగానే గమనిస్తూ ఉన్నారు. మొన్న సీనియర్ నాయకుడు కిషోర్ చంద్రదేవ్ గారు, మేము చాలా గౌరవించేవాడు ఒకప్పుడు, మొన్న ఆయన రాజశేఖర్ గురి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే చాలా చాలా కోపం వచ్చింది మాకు. బాక్సైట్కి అనుకూలంగా తీర్మానాలు చేసింది రాజశేఖర రెడ్డి గారా? ఆ రోజు మేమందరం కూడా 2004 నుంచి 2009 దాకా అసెంబ్లీలో శాసనసభ్యులుగా ఉన్నాం. మేము ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్లుగా మేము ఉన్నాం. ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో బాక్సైట్కి అనుకూలంగా తీర్మానాలు చేయలే. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, ఇవాళ 2000 సంవత్సరంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్లో కాకుండా విశాఖపట్నం గిరిజన కార్పొరేషన్ మెయిన్ ఆఫీసులో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం పెట్టి ఆ సమావేశంలో మీరు తీర్మానాలు చేయలేదా? మీరు ఆ రోజు మీ శాసనసభ్యులతోటి బలవంతంగా ఇవాళ రోజు సంతకాలు పెట్టించుకోలేదా? మీరు ఇవాళ మాట్లాడుతున్నాం, ఇవాళ మేము బాక్సైట్కి అనుకూలంగా ఇవాళ మీరు 97 జీవోని 2015లో రిలీజ్ చేశారు. మీరు ఈరోజు కూడా జీవోని మీరు రద్దు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లిలో మీటింగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి వెంటనే బాక్సైట్కి సంబంధించినటువంటి 97 జీవోని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈరోజు కూడా మీరు ఆ జీవోని రద్దు చేయాల. ఆ జీవోని 97 జీవోని అబియన్స్లో పెట్టి మళ్ళీ కనుక మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తీయాలన్నటువంటి కుట్ర మీరు పన్నుతున్నారు. మీకు కానీ కిషోర్ చంద్రదేవ్ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే మీకు గిరిజన ప్రజానీకం పట్ల, గిరిజన ప్రాంతాల పట్ల, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే బాక్సైట్కి సంబంధించినటువంటి జీవోని 97 రద్దు చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి. ఈరోజు కూడా మీరు జీవోని అభ్యంతరంలో పెట్టారు. కారణాలు ఏమిటి? మోసం చేయడానికి, గిరిజన ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది గిరిజన ప్రజానీకం, 22 లక్షల మంది ఓటర్లు, 7 శాసనసభ్యుల్ని, 1 పార్లమెంట్ సభ్యుల్ని భారీ మెజారిటీతోటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ లోన్లు ఇచ్చారు, అందరికీ పెన్షన్స్ ఇచ్చారు, అందరికీ గృహాలు ఇచ్చారు. 112,000 ఎకరాల భూ పంపిణీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటు భూమి ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రజానీకానికి ఎక్కడన్నా భూ పంపిణీ చేశారు? మీరు ఉన్నటువంటి పెన్షన్స్ తీసేశారు, ఉన్నటువంటి రేషన్ కార్డులు తీసేశారు, ఉన్నటువంటి భూములను లాక్కుంటున్నారు, బాక్సైట్కి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. మీరు ఏ గిరిజన ప్రజానీకం కూడా మర్చిపోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ. ఇవాళ అందుకనే క్షేత్రస్థాయిలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు ఇవాళ. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఇక్కడ సమావేశమయ్యాం. ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు కావాలని ఒక్కసారి అందరితో కూర్చొని విశ్లేషించుకున్న తర్వాత చాలా అంశాలు మా దృష్టిలోకి వచ్చినాయి. ప్రధానంగా ఇవాళ మా ఆలోచన ఒకటే,
72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ దేశంలో అభివృద్ధి కాని ప్రజానీకం ఎవరైనా ఉన్నారంటే ఆదివాసీ బిడ్డలు. ఇవాళ సామాజికంగా అభివృద్ధి కాలేపోయారు, ఆర్థికంగా అభివృద్ధి కాలేపోయారు, విద్యాపరంగా అభివృద్ధి కాలేపోయారు, అన్ని రంగాలలో కూడా వెనుకబడినటువంటి ప్రజానీకం ఉన్నారు. ఈరోజు కూడా వేలాది ఉద్యోగాలు బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి. ఇవాళ రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు పరుచుకునే ఈ దశలో కూడా ఎందుకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమలు కావటం లేదు ఇంకా? అందుకే ఇవాళ మేము ప్రధానంగా 4-5 విషయాల మీద మా అధ్యక్షుల వారికి నివేదిక సమర్పించాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్, ట్రైబల్ ఎకానమీ అభివృద్ధి కావాలి. గిరిజన జీవన విధానంలో సంపూర్ణమైనటువంటి మార్పు రావాలంటే ట్రైబల్ ఎకానమీ అభివృద్ధి కావాలి. 2, ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి. 3, ట్రైబల్ హెల్త్ ఇంప్రూవ్ కావాలి. 4, ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కావాలి. ఈ 4 ప్రధాన అంశాలని మా అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టాలని ఇవాళ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించుకుంది. రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షులు బాలరాజు గారి అధ్యక్షన ఇవాళ సమావేశాన్ని చక్కగా నిర్వహించుకొని వచ్చినటువంటి అన్ని విషయాలను కూడా క్రోడీకరించుకొని అధ్యక్షుల వారికి సమర్పిస్తాం. మా అందరి ఆలోచన ఒకటే, ఇవాళ గిరిజన ప్రజానీకాన్ని ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధానమైనటువంటి ఆలోచన. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో కూడా 10 నుంచి 20 వేల మంది ఓటర్లు ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఏకగ్రీవంగా మాట్లాడుకుంటున్నాం. 30 లక్షల మంది ఓటర్లు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభావితం చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించడమే ప్రధాన ధ్యేయం, రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగాన్ని మళ్ళీ తెచ్చుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ మా కమిటీ శాయశక్తుల ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.